Kuramo, మిథిలా నగరంబు ఎంత ఆనందదాయకముగా అయ్యున్నదో చూడుము కదా. మౌనిచంద్రమ్మ, ఆ మిథిలా నగరము ఎంతో రమణీయ కాంతులతో దగదగా మెరుగుతున్నను. అక్కడ ఏమి జరుగునో మనం వెళ్ళడం పదము. జనక మహారాజప్పుడు ఏమన్నాడు? జనక మహారాజు అప్పుడు ఏమి చెప్పాడంటే, తన కూతురు స్వయంవరం ప్రకటించిన కాబట్టి సకల దేశాలకు వివరించి ఊరు చాటింపు చేయమని చెప్పాడు. చాటింపు చేయమని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు, వచ్చుండదా? అవునవును, దారింటే ఎవరో వచ్చుతున్నారు, వారిని కూడా తీసుకురమ్మని చెప్పాడు. సరే వెళ్తా. ఈరోజు మిథిలా నగరం లోపల జనక మహారాజు కూతురైన సీతాదేవికి స్వయంవరము జరుగుతున్నదహో. ఎవరైనా గాని కులమెంచగా తలమెంచగా బలమెంచగా వచ్చి ఆ యొక్క శివ ధనుసు ఉన్నది, శివుని ధనుసును ఇరిచిన వారికి సీతనిచ్చి పెళ్లి చేస్తారన్నాడు. ఇదే మీ అందరికీ నేను చెప్పుచున్నాను. అయ్యలారా, అయ్యలారా, మీరు ఎవరు? మేము విశ్వామిత్రుల వారము. ఓహో, విశ్వామిత్రుల వారా? మేమెంట ఉన్న ఇరువురెవరు? ఆ బాలకులు రామలక్ష్మణులు. ఆ బాలకులు రామలక్ష్మణుడా? అవును. మా యొక్క మిథిలానగరం లోపల అందరికీ పత్రికలు పంపి ఉన్నాము. అవును. మీరు ఎక్కడో వనవలో ఉంటారు, దొరకలేదు కాబట్టి పంపలేదు. అవును. మీరు కూడా మిథిలానగరంలో సీతా స్వయం జరుగుతున్నది, దానికి రావాల్సిందిగా మా రాజుగారి ఆజ్ఞ ఉంది. అలాగే మీ యొక్క రాజుగారికి విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని తెలుపు. సరే మహారాజా, మన యొక్క నగరానికి విశ్వామిత్రుల వారు ఎవరో ఇద్దరు బాపన పిల్లవాళ్ళని తీసుకొని వచ్చి ఉన్నారు కదా. అలాగే మంత్రి వారా, వాళ్ళని తీసుకొని రమ్మ. సరే అయ్యలారా, మా రాజుగారి లోపలికి రమ్మని ఆజ్ఞాపించాడు కదా. అలాగే వెళ్ళుదాం పదము. తిని మౌని వర తాపస దర్శన భాగ్యమగుటల్ మా రాజు మా కథము మా యొక్క పాపము హరించు ఎందులకై లభించు యొక్క నానునిగా దయా మరి దయా చూడుమా గాలినందనా.
दर्शन धन्युनि स्वामी चल चल बालकुलु पलुकुचुंटिवा ताटकि सुभावुलनु ताटकि सुभावुलनु गीटतंचि नादु यज्ञंबु गाचियुन्नारु वीरु सतिहाल्यकुनु शाप विमोचनमुनु गलिगिंचि నా యొక్క యాజ్ఞంబు రక్షించే నట్టి బాలుడయ్యా జనక మహారాజా వీరు తాటకి స్వభావులను సంహరించి నా యొక్క యాజ్ఞంబు రక్షించి హాలేను శాప విముక్తి చేసినటువంటి పుణ్య బాలకులు కదా వీరు ఏ దేశమో వేరేది ఎరగింపు నాకోను వివరణ పలుకుచుంటివా కోసాల దేశం భూ కుమరొప్పాది బాలకులది కోసాల నగరము కదా నా యొక్క యజ్ఞార్థ రక్షణకై వచ్చి ఉన్నవారు తల్లిదండ్రుల వరయ్య తప్ప కాదే దర్శనమున దనడనైతే మీకు తల్లిదండ్రుల నామగీత జరుపుము కౌసల్యా తల్లియో కైకా సోమిత్రాయో కౌసల్యా తల్లియో కైకా సోమిత్రాయో దశరథ మహారాజు కుమారులను నా పేరు శ్రీరామునందు ఇతరు నా సహోదరుడు లక్ష్మణుని అందరు జన్మ జన్మ మూలా చేసిన పాపము జన్మ జన్మ మూలా చేసిన పాపము జన్మ జన్మ మూలా చేసిన పాపము
పాలకులారా మీ దర్శనంబరా నేను ధనుడనైతిని ఈ పీఠంపై కూర్చుండుము దరణి శ్రీ కల్పగురి పరమందో వెరదేవా సింహాసనంపై కూర్చుండేనమ్మ కూర్చుండు మహారాజా మీరు మనసులేనా రాజా ఇన్ని తలకాయల అమ్మో నేను ఎన్నడూ చూడలేదు ఇది వరకు ఎన్నడూ చూడలేదు అవును కదా నా నామ దేహమును విని ఉంటివా విన్నాక నేను ఎందుకు అడుగుతా నా నామం పై ఎరుం పెట్టివా ఇరంధర కర్మ కటాక్ష వీక్షణ చిన్న రక్షిత సహస చిన్నగు అఖండ భూమండలాది పఖండములను ఖండించి మండల చెయ్యుందని రాజరాజ నరేంద్రునికే భయం పుచ్చందని నేఖండ లంకను పాలన చేయు లంకేశుండను రా ఇంటివా ఇంటివా నా ప్రతాపమును ఇంకా చెప్పండి మహారాజా
మనం పిలవకుండా పోదాం రాజా. ఎటులో వెళ్ళదము? ఎటులో వెళ్ళదమ్మా? ఏమనుకుంటున్నారు మీరు? నేనున్నా మీకు, నేనున్నా నీవేమి చేయగలవురా? నేను గటకకుండా కన్నా బలం చూపి పెడితే నా పిల్లలు రోజు భయపడతారు. అరే ఇప్పుడు వెళ్ళి పిలువకుండా మనం వెళ్ళి ఆ శివదర్శిని ఖండన చేసేచ్చు, మనమే బలవంతులం అవుతాం కదా. అవును, అది ఈ దానవ చూరుండు రావణుండు వెళ్ళదను ఎటులో వెళ్ళదమంటావు? మొత్తపుట్టే ఎనుగులు ఉన్నారా? కంచు రథములు రథాలు తయారు చేసుకొని పోదామా? గుర్రం మీద పోదామా? రథములు సిద్ధం చేయగలవా? ఆ ఇప్పుడే సుధాకర్ డాక్టర్ ఫోన్ చేసి కారణం ఏదో అడుగు. అది మిథిలా నగరం, సముద్రం అవతల ఉన్నది, మన ఉన్న లంకాపురము లోపల. ఎంత దూరం నడిచిపోతాం, అందుకని పోదాం. గుర్రం పై సవారైదమా మంత్రివర, గుర్రము పై సవారైదమా మంత్రివర, పదుము ఇంకా వెళ్ళదము. ఏమి ఏమి చిత్ర విచిత్ర రాగ రంజిత మోహన మోజ్జల మహోజ్
పచ్చల శిల్ప నిర్మాణము అపురూపమై ఊహాతీతమై నిత్య శోభితమై ఒకవైపు సౌరస్థావంగ భింగ కళింగ కాశ్మీర చక పంచాలంధ్ర మందన స్మితల వదనముల వేరొక పక్క కురుకోసి దర్పదేశాదినాథుల అనురాగ రంజిత ప్రేమ స్మితల విలాసముల వారలకు ఆహ్వాన సోపాన పంతుల వలె హారులు వీర కోరికలూర ఉచితాసీనులై సామంత బండలాదీసుల సమప్రహవుల స్వరంభై సమాధి కోచల కౌశలమ్మ చెప్పద వీరుడి చాపము ఎక్కు పెట్టి విజయము గావించదా వారికి విచ్చదా సీతను ప్రాణిగ్రహముగా పిన్న పెద్దల ఎంచు భేదమెంచుట యంతించుచుండరా డెలరా కండపీర్తి ఏ సభా చెందారా ఈ యొక్క దరసును విరిచిన వారికి నా యొక్క పుత్రికయ సీతాదేవినిచ్చి వివాహం చేయుదురు జనక మహారాజు ఎప్పుడైతే సాధించిండో రవణ బ్రహ్మ కోపం వచ్చేయమంటున్నాడు నేను ఇప్పుడు ఈ శివతలకు మనిషి సీతను కళ్యాణమాడిపోయేదను అయినను ఈ సభలోని వారొక్కరైనను లేచి శివతలకు వలసలేదే ఇదే లంకాపూరి అధ్యక్షుండను రావణుండను వంచదను సీతను కళ్యాణమాడి వెళ్ళిపోయేదను
శివ ధనుసు వలసుకుంటేనే అయినను మరొక మరి ప్రయత్నించలను సభలో వెండి కొండ లేఖల దాటితో లేవనెత్తిన మహాఘన బలములను ముక్కోడి దేవతలు చేవరంబులు పొందిన వాడను ఈ ధనస్సు లేవకపోవడము ఇంకా మరు ప్రయత్నము చేసడను శాపము లేవనెత్తి ఈశుని శాపము లేవనెత్తి సీతమనిన్వరింపు మింక నీదు ధైర్యము శౌర్యము చూపు మిత్తరిన్ రాఘవ రామచంద్ర ఆ యొక్క శివధనసును లేవనెత్తి ఆ సీతను పరిణయమాడుము నీ యొక్క కీర్తిని నిలుపుకొనుము మౌనచంద్ర నీ వరవి రాముగా ఆ శివరాత్రులు ఎత్తుదాను అలాగే వెళ్ళుము పంచభూతములార ప్రకృతి పురుషులార బౌలవు హరిహర బ్రహ్మలార హిరచంద్రులారవో ఇంద్రాది సురులార అష్టదిపదులారయదిపులారా గరుడ కిన్నెర యక్ష గంధర్వులారా సురులారా ప్రసిద్ధ సాధ్యులారా సురులారా ఘనమైన సప్త సాగరములారా రామచంద్రుండుల నుండే గాన మీరు దీవెనల సంగుడి కరుణతోడా రాఘవ రామచంద్ర ఆ యొక్క అష్టదిక్పాలకులది ఆశీర్వాదము నీ అందుయుండును నీకు అనేక బలములు కలుగును కావున నీవు ఆ శివధనస్సును నెత్తుము మౌనచంద్రమా నీ వనవిధముగా ఈ శివధనస్సును నెత్తి విరిచేయను నన్ను ఆశీర్వదించుము అలాగే చల్లగా వర్ధిల్లుము
మన పురియో మన బ్రాహ్మణత్వం తీసుకొని రాము. శ్రీరామచంద్రుడు శివదర్శి పిలిచాడు కాబట్టి సీతమ్మ వారికి పెళ్లి చేద్దామని తీసుకురమ్మని చున్నావా? అవును కదా. కన్నయ్య గారి దగ్గరికి పోవాలనా చెన్నూరు బ్రాహ్మణుల దగ్గరికి పోవాలనా? కన్నయ్య గారి దగ్గరకు చెన్నూరు రామూర్తయ్య గారి దగ్గరకు. రామూర్తయ్య గారి దగ్గరకు తీసుకురమ్మంటారా? అవును. చచ్చినా పంచుకోండు. అగో అప్పుడే ఏం చెయ్యాలి? నేను పొద్దున లేచిన కాడ నుంచి అన్ని పనులు నాకేనా? నేను ఏం చెయ్యాలి? ఎట్లా కావాలా? ఆ బాధ పనులు ఇంటి పనులున్నాయ బయట పనులు? నీ పనులు ఏంటి? ఇంట్లో చేస్తానా ఆయన కైకి చేస్తానా? నాలుగు వేదములను నేను శోధించి తిరుబాహు వేదమునా, నాలుగుతో నాలుగు
పెంచుకొని బహువేదంబునా ఎవరు మీరు? మీరు బ్రాహ్మణులు అయ్యగారు అయ్యగారు జంగమల్ల అయ్యగారు అయ్యగారు జంగమల్ల కాదు అయ్యగారులేనా అయ్యగారు అయ్యా మరి ఇదేందో సౌండ్ వస్తుంది అప్పుడు ఏంటిది ఏముండదు నిన్న బబ్బర్ కూడా వేసుకొని గుక్కితే బాగా కడుపులో జంగలా అంటుంది మీది ఏ ఊరు అంటారు ఎక్కడా మీ ఊరు మా ఊరా మా ఊరు భీమవరం భీమవరం మాకు పని ఉన్నది అయితే భవన్ల కూడా పోతానా నేను మీరు ఏ బ్రాహ్మణులు అయ్యా శూద్ర బ్రాహ్మణులా ఆ వైష్ణవ బ్రాహ్మణులా ఎవరు చెప్పండి ఒకసారి బ్రాహ్మణులు మీరు వైష్ణవ బ్రాహ్మణులా సరే మంచిది మరి ఇప్పుడు ఎటు వెళ్తున్నారు ఎందుకు వెళ్తారు ఏం లేదు ఇక్కడ లగ్నాలు తద్దినాలు ఏమైనా ఉంటే ఇక నాలుగు పెట్టి బొత్తరింపుకున్నామని అత్త ఇప్పుడే వెళ్ళా సాయం బ్రాహ్మణి జాడకు బొమ్మన్నాడు కదా దొరికిందా లేదా ఇక నేను ఎప్పటి నుంచి తిరుగుతాను ఇంకా దొరకలేదు తొవ్వర దొరికింది చూడు కనపడుతున్నాడు చూడు ఎవ్వరు లేదు ఇక ఈ భావన తీసుకపోతే ఈ సప్పుడుకు మాకు బ్యాండ్ ఖర్చు కూడా తప్పుతుంది పంతులు దండమయ్యో పంతులు పదివేల వందనంబులు దండమయ్యా పంతులు పదివేల వందనంబులు దండమయ్యో పంతులు పదివేల వందనంబులు దండమయ్యా పంతులు పదివేల వందనంబులు పంతులు పదివేల దండాలు అరే భటుడా ఎవడు నాకు ఏర్పరించము నీ నన్ను ఎవరని అడుగుతున్నావా జనక మారదు సేవకులము నిన్ను విలువ వచ్చినాను జనక మారదు సేవకులను విలువ నమ్మ వచ్చినాను జనక మారదు సేవకులము నిన్ను విలువ వచ్చినాను జనక మారదు సేవకులను విలువ నమ్మ వచ్చినాను అయ్యా జనక మారదు సేవకులం మేము నిన్ను విలువడానికే వచ్చి ఉన్నాను కదా ఏర్పరించము నీకు ఏమి కలిగలరా లగ్నాలున్నవి పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలున్నవి పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలున్నవి పంతులు నిన్ను విలువ నంప వస్తుని లగ్నాలున్నవి పంతులు నిన్ను విలువ నంప వస్తుని పంతులు లగ్నాలున్నాయని విలువ నంప వచ్చినాను కదా ఎవరెవరి లగ్నాలు ఏర్పరించరా భటుడా ఎవరెవరి లగ్నాలు ఏర్పరించురా భటుడా ఎవరెవరి లగ్నాలు ఎవరెవరి లగ్నాలు ఏర్పరించురా భటుడా ఏర్పరించరా భటుడా ఏర్పరించరా భటుడా భటుడా ఎన్ని లగ్నాలు ఉన్నాయో నాకు తెలుపుము
ఎన్ని లగ్నాలు అర్చినవా? నాలుగు లగ్నాలు ఉన్నవి నీ బొర్ర నిండు పంతలో. 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 రామ లక్ష్మణులాదే భరత శత్రుఘ్నులదే. రామ లక్ష్మణులాదే భరత శత్రుఘ్నులదే. రామ లక్ష్మణులాదే భరత శత్రుఘ్నులదే. రామ లక్ష్మణులాదే భరత శత్రుఘ్నులదే. నాలుగు నాలుగు లగ్నాలు ఉన్నాయి ఒకే రోజు నువ్వు వస్తావా ఎవరన్నా మీ ఆవిడ కొడుకుని తీసుకొచ్చుకుంటావా? పదుము పదుము బటుడా అతి వేగిరముగ ఓ బటుడా. 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 వేగిరముగ ఓ బటుడా. వేగిరముగ ఓ బటుడా. బటుడా వేగిరముగ పోదాము పదుము పోదామని లగ్నాలు అన్న వాళ్ళు అంటారు. అవును గారి నాకెంత నీకెంతరా? నాకు ఆటాన్ని ఇచ్చు నువ్వు ఆటాన్ని తీసుకపో. అది కాదయ్యా, మీరస్తారు నాలుగు లగ్నాలు చేస్తారు మీకు కట్నం ఇస్తాడు ఎంతో కొంత. రాజుగారింటి పోతే దెబ్బలకు కొదవలేదు కదా. ఏంటి నిన్న ఇస్తారు తీసేసావు? నాకేమి ఇస్తావు? నేను నిన్నక నువ్వు ఇస్తారు నువ్వే తీసావు. నువ్వు ఇచ్చిరే నాకు ఇస్తావా? తప్పకుండా. అయితే బాసరే గాని మరి పోంగా దారిలా. జలాలున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు. 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 అయ్యా నువ్వు చూస్తేనేమో ముసలాయినవు, నా చూడు చేతనైతలేదు, కట్టె చేతులు పట్టుకున్నావు. మరి పోగ తొవ్వలా, మా ఊళ్ళు స్నానాలు చేసిన జాలారున్నది పాకురు పట్టిపోయింది. మరి అట్లా కాలు పడి జాగ్రత్తమేమో అని భయం అవుతుంది. నాది పట్టుకోరా. జాలంటే బటుడా అనే జంగ వేస్తారో బటుడా. జాలంటే బటుడా అనే జంగ వేస్తారా బటుడా. జాలంటే బటుడా అనే జంగ వేస్తారా బటుడా. జంగ వేస్తారా బటుడా. జంగ వేస్తారా బటుడా. బటుడా జాలారుంటే నేను జంగ వేసి వచ్చాను. జాలారుంటే జంగ వేసైన వస్తావా? ఈ ముసలోరు కావాల్సిన పెళ్లి కావాలి. ఈ ముసలోరు రాకుండా నేనే పోతా అనుకున్నా, కానీ అన్ని ఇట్లా చేయబట్టే అంతేనా పంతులు? అంతే అంతే. ఎట్లయినా వస్తారా? అచ్చుడే కుక్కలున్నాయి పంతులు కొడుకు ఎంకమ్మట్లు నీ కొడుక. నేను ఏమన్నా నీ అవ్వని అక్క అన్నా. మీ అయ్య పేరేంది? మీ అక్క పేరేమి అడిగిన తప్ప? అయ్య పేరు నాకు ఎరకలేదు కానీ మా అయ్యేనా? ఒకటే అయ్యా మరి మనకు ఏమున్నది ఏం లేదు. పుట్టాలు పుట్టారు నాకు కొన్ని పెట్టావా అని. పుట్టాలాడి వెళ్ళాక వచ్చే దొరికితే పది పల్లీలు దొరికితే పల్లీలు నానా నాకు అప్పాలు కావాలి. అయ్యో మనకు అక్కడ వేసిన వాళ్ళ పులేరు పులేరు పక్కకు పెట్టిందట. నీకు నీకు పెట్టినాక నేను తింటా. గాలు గాళ్ళు అప్పాలు తింటాడు వాళ్ళ తండ్రి చచ్చిపోయింది అట. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావే? తండ్రిలో పెట్టడం. పంతులు పంతులు కుక్కలు ఉన్నాయి పంతులు నీ పిక్కలు పెట్టాయి పంతులు. కుక్కలు ఉన్నాయి పంతులు నీ పిక్కలు పెట్టాయి పంతులు. పిక్కలు పెట్టాయి పంతులు. పిక్కలు పెట్టాయి పంతులు. నువ్వు వస్తాను ఆశపడి అప్పాలు ఇస్తారన్న వాళ్ళే కదా, ఎవరు అక్కడ అప్పాలు ఇయ్యరు. కానీ కుక్కలుంటే నా వద్ద కర్ర లేదురా. కుక్కలుంటే బటుడా నా వద్ద కర్ర లేదా. కుక్కలుంటే బటుడా నా వద్ద కర్ర లేదరా. వద్ద కర్ర లేదా. వద్ద కర్ర లేదురా బటుడా. కుక్కలునే తిరగవా నా వద్ద కర్రలేని పదవు పొలము. మీరు వచ్చి ఇక్కడ కూర్చోరు. మరి నేను మా వాళ్ళని పిలుసుకత్తయ్యా. జనక మహారాజా తిరిగి తిరిగి ఏసారి వేస్ట్ కచ్చి అయ్యగారిని పట్టుకొచ్చిన పెద్ద అయ్యగారు తీసుకురమ్మన్నావా? అలాగే భద్రమ్మ. బ్రాహ్మణోత్తమ మీకు ఇదే వందనము. రాండి లోపలికి రాండి. అయ్యగారు లోపలికి వచ్చి కూర్చోరు. నేను మా దగ్గర అప్పుడు మిథిలా నగరంలో జరిగే కళ్యాణం ఇది. మిథిలా నగరం అంటారు, రాములది అయోధ్య అంటారు.